Hi friends, this is Anusha. Welcome back to ANUTV. Okay friends, so third day meeku vlog choichipothunanu. So manaki tirumala darshanam ayipoyindi, finish ayipoyindi. So malli mem ready ayipoyamu. Chustunnaru kada idi mana golden temple ki velle way anamata. ఇది మనం తమిళనాడుకి బార్డర్కి వెళ్ళిపోతాము. సో ఆ వే బాగుందని చెప్పి నేను షూట్ చేశాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి, నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్న వాళ్ళైతే మాత్రం నా ఛానల్ నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది పక్కన, ఆ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఐకాన్ బిల్ వస్తుంది, ఐకాన్ బిల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వే అనేది చూపిస్తున్నాను. ఆ వే కూడా చూడండి, చాలా బాగుంది. మేము ఇంకా ఒక మాకు మ్యాక్సిమం ఒక 4 అవర్స్ పట్టిందనమాట. అక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రోడ్ అంతా. సో మాకు కొంచెం చాలా టైం పట్టేసింది. మేము ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతామేమో అని మ్యాక్సిమం అనుకున్నాము, బట్ మాకు 4 అవర్స్ పట్టింది. సో అయినా మాత్రం బాగుందనమాట. అందరం ఉన్నాం కదా, కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళాము. సో వెళ్ళాక చూసేసారు కదండి, ఇదిగో చూడండి ఎలా ఉందో. జనం మాత్రం ఫుల్గా ఉన్నారండి, తమిళియన్స్, కన్నడస్ అందరూ ఉన్నారు, తెలంగాణ వాళ్ళు, మొత్తం మన ఆంధ్ర వాళ్ళు మ్యాక్సిమం అసలు ఎంత మంది ఉన్నారంటే జనం, నేనైతే చాలా ఆశ్చర్యం వేసింది. బాగుంది, చాలా ఎంత జనం వచ్చారా అనిపించింది నాకైతే, చాలా చాలా బాగుంది. అండ్ చూడండి, అందరూ అమ్మవారికి మాలేశారనమాట. ఎక్కువ మ్యాక్సిమం 100 కి 99% మాలేసిన వాళ్ళే ఉన్నారు లోపలైతే. మీకు ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ బయట కూడా అందరూ వాళ్ళే ఉన్నారనమాట. మాల ధరించిన వాళ్ళందరూ లేడీస్ ఎక్కువ ఉన్నారు. సో అమ్మవారు చాలా మహిమల గల తల్లి అట. సో మొత్తం ఆ గోల్డెన్ టెంపుల్ అనేది మొత్తం గోల్డ్తో కట్టారు, అది చాలా బాగుంది. మేము ఎంట్రన్స్ అవ్వగానే ఇంకెక్కడుందా అనిపించింది. కొంచెం చాలా దూరం వెళ్ళామన్నమాట, ఒక 5 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళాలి. క్యూ ఉంటుందన్నమాట, సేమ్ మనకి తిరుపతి క్యూ ఎలా ఉంటుందో సేమ్ మ్యాక్సిమం అలానే ఉంది. మేము వెయిట్ చేసాము క్యూలోనే, ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము. సో వెయిట్ చేసిన వెంటనే ఒక 10 15 మినిట్స్కి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక టెంపుల్ కనిపించేసింది. టెంపుల్ మేము మ్యాక్సిమం నైట్ టైం వెళ్ళాం కదా, అసలు ఎంత బాగుందంటే నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. చాలా అసలు ఎంత నా హృదయానికి చాలా ఆనందం వేసింది, చాలా బాగుంది. నాకు అదృష్టం నిజంగా ఎంత అదృష్టమో చూడగలిగానా అనిపించింది. హాయ్, చూసారా చాలా బాగుంది కదా, చూడండి అందరూ మాల ధరించిన వాళ్ళే, చాలా చాలా బాగుంది. అసలు జనం మాత్రం ఎంత వచ్చారనండి, అంత కన్నడ, తమిళియన్స్ అంత వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు అండ్ తెలంగాణ చాలా మంది ఉన్నారు. అసలు నాకైతే చూస్తుంటే అసలు అబ్బా ఇంత ఇంత అదృష్టమా నాకు చూడగలిగానా అనిపించింది, చాలా బాగుంది, సూపర్ అండి. మీరు కూడా ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరిగా చూడండి, మంచి ప్లేస్ చూడండి. మేము ఇప్పుడు టైం వచ్చేసి 9 అండి, మాకు మేము మ్యాక్సిమం 6కి లోపలికి వెళ్ళాము. 6కి లోపలికి వెళ్తే మాకు వచ్చేసరికి 9:30 అయింది. అంత అసలు ఎంత బాగున్నారండి నిజంగా, చాలా చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఇట్లా చేసేవాళ్ళు కానీ ఎంత బాగుందో. ఓకే, మీరైతే రండి, దీని విశిష్టత నాకు తెలిసిన వరకు మీకు చెప్తాను. ఓకే, అనేది ఫేమస్ బాగా. ఓకే, ఇక్కడ చాలా బాగుంటుందంట, వివక్షంగా బాగా అందరూ కొంటూ ఉన్నారు. ఇక్కడ నేను గోల్డెన్ టెంపుల్కి వచ్చాను. అసలు ఫస్ట్ టైం అండి నేను చూడటం గోల్డెన్ టెంపుల్. సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు చూస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంత ఒక మనకి స్వర్గలోకం అంటారు కదా, సేమ్ అంతకంటే ఎక్కువగా అనిపించింది నాకైతే, చాలా చాలా బాగుంది. అయితే మాత్రం మొబైల్ అనేవి నాట్ అలౌడ్.
నేను మొబైల్ నాటేలేవుడు. సో నాటేలేవుడు వల్ల నేను మొబైల్ తీసుకెళ్ళలేకపోయాను, లోపల ఏమి చూపించలేకపోయాను. సో మీరు దగ్గరలో ఎవరన్నా ఉంటే మాత్రం కంపల్సరిగా రండి. చాలా దేవత అనమాట మహాలక్ష్మి అమ్మవారు. అసలు మీరు చూస్తే నిజంగా చాలా మర్చిపోలేదు అనమాట, ఇంత అందంగా ఉంది. అసలు ఇక్కడ అందరూ మాల ధరించి ఎంత అందం, అసలు చూస్తుంటే నాకైతే చాలా బాగుంది. ఓకేనండి, ఓకే ఇంక మేము రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోయాము మాకు, ఇదిగోండి రిటర్న్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చే వే అనమాట. వే చాలా బాగుంది, అన్నీ మనకి అరటి తోటలు అండ్ మొత్తం ఎక్కువ అరటి తోటలు ఉన్నాయి అక్కడ, కొబ్బరి తోటలు మ్యాక్సిమం అవే ఉన్నాయి. సో ఇంకా మేము అక్కడే ఉండిపోయాము నైట్. నైట్ ఉండిపోయి ఇదిగోండి మార్నింగ్, ఇది వచ్చేసి మనకి కాణిపాకం వెళ్ళే దారిలో అనమాట. కాణిపాకం టెంపుల్స్లో కూడా ఇంతే, మొబైల్స్ నాట్ అలౌడ్, ఇదంతా బయట. సో ఇది టెంపుల్కి ఫ్రంట్లోనే కోనేరులా ఉంది చూడండి, ఇదంతా అదేనండి. ఓకే కోనేరులా ఉంది మొత్తం. ఇంకా మేము దర్శనం చేసేసుకొని, దర్శనం కూడా మాకు చాలా బాగుంది కాణిపాకం కూడా. ఒంగోలుకి రిటర్న్ అయిపోయాము, టిఫిన్ చేసాం మధ్యలో, టిఫిన్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా మాకు లంచ్ టైంకి మేము, ఓకే లంచ్ టైంకి మేము నెల్లూరు, మ్యాక్సిమం నెల్లూరు కూడా దాటేసాము. నెల్లూరుకి దాటాకే మనకి ఒక పల్లె రుచులు అనేది ఒక హోటల్, అది చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా పల్లె రుచులకి వెళ్తాము. లోపల కూడా చాలా బాగుంటుంది, ఐటమ్స్ కూడా మన ఆంధ్ర ఫుడ్ అనమాట. మనకి నెల్లూరు అటుపక్క అసలు ఆంధ్ర ఫుడ్ అనేది దొరకదు, ఫుడ్ అనేది బాగోదు, అందుకే మేము ఎక్కడ చేయలేదు లంచ్. లంచ్కి మేము వచ్చేసరికి 3 అయింది, ఇంకా అక్కడ తినేసాము. తినేసి ఇంకా ఒంగోలుకి బయలుదేరామండి. ఇదండి నా 3 డేస్ మాది టెంపుల్ వ్లాగ్. మీకు ఎలా ఉంది, బోర్గా అనిపిస్తే స్కిప్ చేయండి. ఓకే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఐకాన్ బెల్ వస్తుంది, ఐకాన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి ఫుడ్ ఐటమ్తో నేను మళ్ళీ కలుసుకుంటాను. ఓకే అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.